ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ చైతన్య కార్యక్రమం పల్లెపల్లకు మొదలుపెట్టడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు 1,60,000 ఉన్నాయి. కానీ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ ఇంకా తదితర చిన్న పార్టీలు సైతం ఓసీ వర్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీసీ మరియు ఎస్సీ ఎస్టీలై ఉన్న ఓసీల వైపే మొగ్గు చూపడం సిగ్గుచేటు. కొంతమంది బీసీ నాయకుల స్వార్థంతోనే బీసీలు గత 20 ఏళ్ల నుండి ఎమ్మెల్యే కాలేకపోతున్నారు. అటువంటి నాయకుల మాటలు నమ్మకండి. గతంలోనే బీసీల చైతన్యంతో 4 సార్లు దేశిని చిన్నమల్లయ్య, బొమ్మ వెంకన్న గెలిచిన చరిత్ర ఉంది. బీసీలకు గొర్రెలు బర్రెలు ఇస్తున్నారు తప్ప రాజ్యాధికారం ఇవ్వడం లేదు. కేవలం బీసీల ఐక్యత వల్లే సాధ్యమవుతుంది. బీసీలు పక్షవాతం వచ్చిన రోగుల వలె ఉంటున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. బీసీల కుల గణన లేదు, బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు, అసెంబ్లీలో పార్లమెంట్లో రిజర్వేషన్ స్థానాలు లేవు. 34% ఉన్న రిజర్వేషన్లని 18%కి తగ్గించారు. కార్పొరేషన్ పదవుల్లో, ఫెడరేషన్ పదవుల్లో బీసీలకి తగిన అవకాశాలు లేవు. తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లకు 22 మంది బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి సగభాగం ఉన్న బీసీలు 61 మంది అసెంబ్లీలో ఉండాలి. 75 సంవత్సరాల స్వతంత్ర కళ, సామాజిక న్యాయం ఇదేనా అని అడుగుతున్నాం. బీసీలకు ఆర్థిక అభివృద్ధి లేదు. బీసీలు చదువుకున్న ఉద్యోగాలు లేవు. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 3 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదు. కుల వృత్తిలో నైపుణ్యత కొరకు ఆర్థిక సహాయం లేదు. ప్రతి వీధికి బెల్ట్ షాపులు పెట్టి బీసీ వల్ల చైతన్యం రాకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా మధ్యానికి బానిసలు చేస్తున్నారు. ఇక్కడ బీసీ అభ్యర్థి గెలవాలంటే మనం ఆత్మగౌరవంతో మన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పల్లెలో యాదవ, ముదిరాజ్, రజక, శాలివాహన, పద్మశాలి, కల్లుగీత, కార్మిక, కుర్మ సోదరులని, మైనార్టీ సోదరులని కలిసి వారిని జాగృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేధావులు సహకారం అందించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లకు సంబంధించి ఈ నియోజకవర్గంలో పల్లెపల్లెకు బీసీ చైతన్య కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం నుండి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యాదవ మిత్రులను, శాలువాహన మిత్రులను, ముదిరాజు మిత్రులను, కళ్ళు గీత కార్మిక సంఘానికి సంబంధించిన సోదరులను, అదేవిధంగా పద్మశాలి సోదరులను, అన్ని రకాల బీసీ వర్గాలను కలవడం జరుగుతుంది. గత 20 ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో బీసీలు ప్రాతినిధ్యం వహించక ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓసీ వర్గాలే గెలుస్తాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, ఏ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇవాళ బీసీలకు టికెట్ ఇస్తామని అనకపోవడం చాలా బాధాకరం. ఈ నియోజకవర్గంలో 160,000 ఓట్లే బీసీలే ఉన్నాయి. మెజార్టీ వర్గానికి టికెట్ ఇవ్వకుండా ఈ పార్టీలు కావాలనే అడుగుతానే. ఇవాళ బీసీలకు సంబంధించి 2018లో బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తే ఇవాళ 2023కు 1,00,000 రూపాయల రుణాలు ఏదో తూతు మంత్రంగా మొక్కుబడిగా ఇచ్చే చర్యలు తీసుకుంటారు. అవి కూడా ఇదివరకు నెల రోజులైన దిక్కులేవు. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఇండు కూడా ఇదివరకు దిక్కులేవు. ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. బీసీ కమిటీ హాల్ కావచ్చు, బీసీ ఫంక్షన్ హాల్ కావచ్చు, ఈ ఇంకా అనేక రకమైన సమస్యలు ఈ నియోజకవర్గంలో నెలకొన్నాయి. బీసీలు విద్యలో వెనుకబడతారు, వైద్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు సరైన బడ్జెట్ లేకుండా. అందుకోసమే మనకు సంబంధించి మన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ నియోజకవర్గంలో నిలబడి గెలిస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి సంబంధించి ప్రధాన పార్టీలు ఆలోచన చేయాలి. లేకపోతే బీసీ సంఘాల నుండి ఒక బలమైన అభ్యర్థిని పోటీలో బరిలో నింపుతామని ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాన తెలపడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్. కళ్ళు గీత కార్మికులు ఈ నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం సంబంధించి ఓట్లు 160,000 ఓట్లు ఉన్నాయి. అయినా ఇవాళ బీసీలు గత 20 ఏళ్ళ నుంచి వెనుకబడిపోతారు. ఇవాళ దేశం మల్లయ్య కానీ, బొమ్మే కన్నా ఏమన్నా కానీ, అంతకుముందు కానీ బీసీలు ఐక్యంగా వారు ఎవరైతే ముందుకత్తి నిలబడ్డారో అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. కానీ ఇవాళ అటువంటి పరిస్థితులు బీసీలలో ఐక్యత లోపించింది. ఇవాళ బీసీలకు దురదృష్టకరం ఏంటంటే ఒక పక్షవాతం వచ్చిన పేషెంట్ లేక ఒక చైతన్యం లేకుండా తయారైంది. ఇవాళ ఇక ముందు కళ్ళు గీత కార్మికులతో
బీసీలకు సంబంధించి అన్ని వర్గాలతో కలుపుకొని ముందుకు పోయి ఒక బీసీ అభ్యర్థిని ఈ నియోజకవర్గంలో నిలబెట్టవలసిన అవసరం ఉన్నది. మళ్ళా బీసీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే 20 రోజుల్లో బ్రహ్మాండంగా ఉస్నాబాద్, అక్కరపేట, కోయడ, చిగురుమాడు మండలాలకు సంబంధించి కళ్ళు గీత కార్మికులు మరియు బీసీ సంఘాల వివిధ సామాజిక ఉప కులాలతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అభ్యర్థిని నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి బీసీ సంఘాలు, కళ్ళు గీత కార్మిక సంఘం అందరూ సహకరించాలని ఈ సందర్భంగా హెచ్చరించడం ఈ సందర్భంగా అందరికీ మనవి చేయడం జరుగుతుంది. పచ్చిమట్ల రవీందర్ గౌడ్, తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ స్నబర్.